కుర్రు అంబ పలుకు జగదంబ పలుకు కొండ మీది కొండ దేవర పలుకు సమ్మక సారక పలుకు కొమరెల్లి మల్లన పలుకు శ్రీశైల మల్లన పలుకు ఉన్నది ఉన్నాడు చెప్తా లేనిది లేనాడు చెప్తా స్తోత్ర చాత్రం మధ్యలోని మాట అనుకున్న పని అవుతుందా కాదా అవన్నీ చెప్పడానికి మీ ముందుకు వచ్చాడు ఈ కొయ్యదొర ముందుగా సెలబ్రిటీ ప్రేక్షకుల కందరి కూడా మనస్ఫూర్తిగా దండాలు మరి చూస్తూనే ఉన్నాం ఈ సంవత్సరం అయిపోతుందోరా మరి డిసెంబర్ నెల వరంగా ఈ పక్షం రోజులైతే డిసెంబర్ నెల వరంగా అయిపోతుంది వచ్చేది జనవరి మరి ఈ యొక్క జనవరిలో మరి 31st ఇవని అని చెప్పేసి ఈ డిసెంబర్ కు వీడుకోలు చెప్పేసి జనవరికి స్వాగతం పలుకుతారు ఆంగ్ల సంవత్సరానికి శుభాకాంక్షలు చెప్తారు దానికి ఎక్కువ శాతము తాగుడు ఓగుడు కథలు కార్కాన్లు ఇవన్నీ చేస్తారు దొర ఇవన్నీ చేయకండి ఇది ఆంగ్ల సంవత్సరమే మాత్రమే కేవలము క్యాలెండర్ మాత్రమే మారుతుంది కానీ ప్రకృతిలో మార్పులు మాత్రం రావు దొర ప్రకృతి మార్పులు వచ్చేది మాత్రమే కొత్త సంవత్సరము క్యాలెండర్ మారేది కొత్త సంవత్సరం కాదు అనవసరంగా యువకులు ఎక్కువ శాతం మధ్యపానానికి బానిసయ్యి మధ్యపానం తాగుతూ ఊగుతూ చిందులేస్తూ అల్లర్లు చేస్తూ చెడ్డ పేరు తెచ్చుకోకుండా మామూలుగా చేసుకునే చేసుకొని సంతోషంగా ఒక కేక చేసుకొని స్వాతం పలుకొని పలుకొని అలవాటు అయిపోయినాం కాబట్టి చేసుకుంటారేమో కాకపోతే మద్యం తాగి ఇబ్బందులు పడి డ్యాన్సులు చేస్తూ రోడ్లలో ప్రయాణం చేస్తున్నప్పుడు యాక్సిడెంట్లు అయ్యి రకరకాల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్త ఉండండి సంతోషమైనంగా సంతోషంగా జనవరికి స్వాగతం పలకండి సంతోషంగా డిసెంబర్కు వీడుకోలు చెప్పండి మంచిగా ఉండండి మీ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేండ్లు మీ యొక్క జీవిత భాగస్వాములతో కానీ మీ యొక్క తల్లిదండ్రులతో కానీ మీ యొక్క పిల్ల పాపలతో కూడా సుఖంగా కలకాలము కలిసిమెలిసి ఉండి నిండు నూరేళ్ళు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు ఈ కొయ్యదొర అందరూ బాగుండాలి మరి ఈ 12 రాశులు మన యొక్క జీవితమే ఈ రాశులతో ముడిపడి ఉంది ఈ గ్రహాలకు అనుకూలంగానే మనము నడవడిక నడుస్తుంటాం కాబట్టి మనంతకు మనమే కొన్ని చెడగొట్టుకున్న వాళ్ళం అవుతాం అలా కాకుండా మరి అందరూ కూడా మంచి మనం కోరుకుంటూ ఇప్పుడు కుంభరాశి ఈ కుంభరాశి వారిని చూసినట్లయితే దొర ఈ యొక్క రాశి వారికి శుభకార్యాలు చేస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు అదేవిధంగా ఇంటి లోపల పెళ్లిళ్ళు నిర్వహిస్తారు దొర పెళ్లిళ్ళ సంబంధాలు కూడా చాలా చక్కగా వస్తాయి మీరు అనుకున్న సంబంధాలు వస్తాయి అనుకున్నట్లు నెరవేరుతుంది మీరు అనుకున్నది ఏది అనుకుంటే అది జరిగిపోయే క్షణాలు అని చెప్పొచ్చు దొర ఈ రాశి వారికి స్త్రీ పురుషులకు ఇద్దరికి ఇక్కడ ఆడపిల్లలకు కానీ ఇక్కడ మగపిల్లలకు కానీ పెళ్లి సంబంధాలు వస్తాయి మంచిగా మీరు కోరుకున్నది జరుగుతుంది అదేవిధంగా ప్రేమ వివాహాలు కూడా కాస్త చూసినట్టయితే ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి విహారయాత్రలు చేస్తారు భార్య భర్త ఇద్దరు నూతన దంపతులు కానీ ఇతరత్ర పెద్దలు కానీ అందరూ కూడా కలిసి కూడా కుటుంబ సభ్యులతో కలిసి కూడా విహారయాత్రలు చేసే అవకాశం కనిపిస్తుంది రాశి వారి ద్వారా బంధువులతో సంతోషంగా ఉంటారు ఈ యొక్క రాశి వారు ఎవరైతే బెట్టింగ్లు పెడతారో బెట్టింగ్లు చేస్తూ బిజినెస్ చేసేవారు కానీ మధ్యవర్తులుగా ఉండి రియల్ ఎస్టేట్ రంగం ఉన్నవారు కానీ వీళ్లకు అత్యధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది కోలపారంలో ఉన్న వాళ్ళకు కూడా తద్వారా వ్యాపారం వృద్ధి చెందే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా ఎవరైతే చిన్న పెద్ద వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో చిన్న చితక వాళ్ళు రోడ్లపైన పండ్లు అమ్మే వాళ్ళు కానీ కూరగాయలు అమ్మే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఈ యొక్క రాశి వారికి కార్మికులకు అందరికీ కూడా చేతి నిండా డబ్బు కనిపించే అవకాశం ఉంది దాన్ని సద్వినియోగపరుచుకునే క్షణాలు అని చెప్పొచ్చు దొర యొక్క రాశి వారికి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో గ్రామాల్లో ఉండే రాజకీయ నాయకులకు కూడా చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఉద్దేశించి మంచి పేరు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ మంచి పేరు కోసం ఆరాట పడే వారికి మంచి వస్తుంది చేసే పనిలో మీరు ఏ పని చేస్తున్నా ఇతరులను పిలిచి వాళ్ళకి చెప్పి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో తద్వారా మీకు ఆ యొక్క గ్రామంలో మీ యొక్క గ్రామంలో చాలా మంచి పేరు వచ్చే అవకాశం కనిపిస్తుంది దీనికి తోడుగా ఈ యొక్క రాశి వారు మరి శనివారం రోజు మరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల కృష్ణ తులసిని తీసుకెళ్ళి స్వామివారి మెడలో వేసి దర్శనం చేసుకున్నట్లయితే మీకున్నటువంటి సమస్యలు ఏవైనా సరే తొలగిపోయి ఆనందంగా జీవిస్తారు శుభం ఈ యొక్క 12 రాశుల వారు ఉన్నారు కదా మరి యొక్క 31st సందర్భంగా కూడా కొన్ని ఈ యొక్క మద్యపానం చేసి బండ్లు నడపడం వల్ల యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి మంచిగా ఉండాలి మీరు 100 ఏండ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు ఈ కొయ్యదొర జయ శ్రీరామ్ శుభం సర్వే జనా సుఖినో భవంతు.